అడిగిన వాళ్ళని ఈ బిడ్డ ఒక తొట్టెలోనా ఆ పొల్ల ఓ ఓ అని ఒర్రుకుంటా ఆ మడివెలతోడి ఆ తొట్టెంత అంటే ఆ బిడ్డ మయ గుండెలు వరిగిపోయి సిల 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 రక్తం పోతానవా ఎర్రండ కలియల్లో ఇల్లు అద్దర దద్దరి ఇల్లు తల్లి ఈ ఊళ్ళో ఉన్న మంది అంతా కొత్తరాల పడ్డ మీదికి వెళ్ళి పోతాడు ఎక్కడికి పోతానని తన సూర్య మహారాజు అడిగితే అయ్యా మీ అన్న రాక్షసైన ఊరాన ఊరు మంది మేమందరం బయటకు వచ్చినామయ్యా నీ వదిలిని మింగిండో ఉన్నదో మాకు తెలియదని ఎల్లప్పుడు ఆనాడు తన సూర్య మహారాజు పానం తల్లాడుతుంది అమ్మా ఆనాడు నా వదిలి అమ్మాయి భాగవత పాయన అయ్యో వదిలి నువ్వు ఆనాడు వల్ల ఊకున్న ఉసిరే సార్లు ఉన్నా నువ్వు అమ్మాయ భాగవత పోదివి ఓ వదిలేయల్లా నీ బిడ్డ ఎటు వాయను నువ్వెటు పోదివో అని ఆనాడు అమర సింగు రాజు తమ్ముడు తన సూర్య మహారాజు పాను దల్లాడింది నేను దబాదబా వాళ్ళ ఇంటి పోతాను ఆ బిడ్డ ఉన్నదో సచ్చిందో రాయ్యా చిన్నబాబు తన సూర్యరాజు ఆ బిడ్డ మీద పానం తల్లాడింది అమ్మా అయ్యా గిల గిరాడికి వంజన బిడ్డ ఎందుకు వరకు ఆ బిడ్డ పాల వరకు పాతులాడుతుంది ఓ బిడ్డ నేను అమ్మ నాయపడికే నీకు పాలిస్తానా బిడ్డ నేను బ్రహ్మ నాయపడికే అమ్మని తీసుకొస్తానా అమ్మా అడవిలోని ఆనాడు నా భార్యను నీ దగ్గర కట్టే మీ అమ్మ రాని మాటలు నీ ఎప్పుడు అయింది ఏ బిడ్డ నువ్వు అందరూ లేవు నీ అనుభవం ఎట్లా ఉన్నదో నీ అనుభవం ఎట్లున్నదో నీ అమ్మా బాగా అడ్డుకున్నాడే ఆనాడు ఉన్న కోపం ఈనాడు ఉంటుందా ఈనాడు ఉన్న కోపం ఆనాడు ఉంటుందా నా భార్య రాదరా నా భార్య తీరుగా అయ్యో నా వదిన బిడ్డైనా ఇవాళ ఎంతైనా కానీ నా బిడ్డ అనుకుంటా నా అన్న బిడ్డ అయినా కన్న బిడ్డ అనుకుంటా ఈ బిడ్డ తీసుకుపోయి నా భార్యలో తీరు పెడతాను అనుకున్నానమ్మా ఏ నాయన రాజా ఆయనే మన నాయనే మన ముట్టుతో ఇజ్జల్ గా సచ్చిన అనుకో నలుగురు మీటర్ అని అట్లాగా అదే మన భర్త అలాగే వచ్చింది ఒంటి గంట పండుగ ఏ పోతావు చెయ్యి సర్వీస్ అయిపోయి నాతో మాటే మాట్లాడుతుంది ఏం కాదు నువ్వే మొదటి వచ్చామంట మొదటి వచ్చింది కాదు తక్కువ డొక్కు వచ్చాడు పండుగ మా వెనకరా ఈ చెరవచ్చి చెట్టు పెట్టాట అయితే మా వెనకరా ఇంకోసారి కూడా ఎక్కడ బాగా ఎక్కడికి సర్వీస్ దగ్గర ఏం కట్టి నీరు నీరు మాకైతే
మన రక్తంగా నాకు పరం నల్లాడి ఈ బిడ్డను తోలుకొని వచ్చిన ఈ బిడ్డను మనం చదువుకుందాం అమ్మా. నేను రాక్షసైండు మా ఊరిని మింగిండట మాటగా పేసాము నాలుగు రోజులు అంబాయం ఎత్తుకుంటే మీద సీపుడు కడతాను పట్టించాలి మన ముందుగా మునిసినమ్మ పండుగ అంతే మరి వెళ్ళాలంటావు ఇప్పుడు బామా ఈ బిడ్డకి ఎవరైతారే వీళ్ళ అవ్వతోడ పుట్టినవా ఆ పేర్లను చిన్నవాళ్ళని పడితే చిన్నవాళ్ళింటికి పోతుందా పెద్దవాళ్ళని పడితే పెద్దవాళ్ళింటికి పోతుందా ఈ బిడ్డకి ఎవరు లేరు కాబట్టి ఈ బిడ్డను మనం చదువుకుంటే మనకు పుణ్యం ఉంటది కాదు బామా ఈ బిడ్డను మనం చదువుకుందామే ఊసేస్తారని ఆనాడు అన్నగాని ఇవాళ ఈ బిడ్డ బాబా అవ్వలేని పిల్ల అయ్యలేని పిల్ల సాగుకుంటే పుణ్యం ఉంటదా సమ్ముకుంటే బాబు ఉంటది ఏ బామా ఈ బిడ్డ సాగుకుంటూ ఉంటే ఏమో బిక్కడు పువ్వలు సత్యనేమో వేల కలుసుది కాదే బామా బామరావే బామా అబారా బాబా 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 అబార
చల్లాడ మేర మావల బలే ఉంటే గారాజన మేర మావలు మెరో ఓ మావలాల ఇప్పుడు ఏడు చేసి వాడు కొడతాడేస్తాడు పాపం మందిర అడుగుదమ్మా అడుగు మరి వాళ్ళే అడుగు యోగి సిక్కిన అడుగు సిక్కిన సిక్కి సిక్కి పింకి క్లాస్ మేట్ అడుగుతున్నావు మరి ఏం చేయాలి సాదన్న మరి అప్పుడు అనకపోతే మరి ఎట్లా అప్పటిది ఇప్పుడు మాకు ఆదికి రాదా మేము కొడుతుంటే అనపోతే అప్పుడు చెద్దరు తీసినాం అందుకనే ఆడటం లేదు ఇప్పుడు చెద్దరు చెప్పినా కాబట్టి సాదుకోవాలంటారు సాగిస్తారా సంచి పట్టుకో చెద్దరు పట్టుకో రావాణి జీవో రాకొచ్చాం పాసంగా పడుతుంది ఇంకో కట్ట పట్టుకొని వస్తుంది ఆ భుజ ఐశ్వర్రాయి ఓ బొల్లదు ఇప్పుడు పిల్లలు తెచ్చుకొని వచ్చిండు బిడ్డ కొట్టినప్పుడు మనం అక్కడ పోతారు అందగొట్టింది మరి అందగొట్టినప్పుడు ఈయన పాసంగా పడేద్దాం పదివేలు పట్టి దండగా తీపియద్దాం వచ్చింది అడిగద్దా అడిగద్దా పదివేలు పెట్టి దండగా తీపియద్దాం లేకుండా అడిగేద్దా అడిగేద్దా సరే అయితే ఎవరు ఎట్లా అవుతుందో అప్పు ఆయన పిల్లలు ఎత్తుకొచ్చి కాలం తీసి పెడతాను సరే నా మస్తు బాధ అనిపిస్తుంది ఇప్పుడు అది ఉన్న మూడు ఒకటే అబో సంసార సంగమ్మ నువ్వు చేయి లింగమ్మ ఎడవదారు ఇది అది దీని మీద ఒక్కటి మీ వేరే అడగ మీరు కాదు ఏదైనా కాళ్ళ మీద వాడు ఎడతాను కదా అని బాధ అనిపించింది అబ్బా ఈ సత్య మంత్రాలు సత్య మంత్రాలు అటో అనగారు మీ మాట ఏంటి తీరు అనగురి ఒక్క మాట మంచిగా నీకు బిడ్డ కావాలంటే పిల్లలు కావాలంటే పోరు తీసుకుపోయి అడవులు వేసి పెట్టుకుని కుట్టకొని ఉరివేసి బొంద పెట్టుగా నాకు పిల్లలు నాకేంది కానీ నీకు అనిపిస్తే ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కావాలన్నా బిడ్డ కావాలి మరి పోడు చూస్తా కట్ చేసేది కచ్చిగా పిచ్చి నువ్వు ఐడలు కట్ చేసేది రాలేదు కట్ చేసేది కచ్చింది అప్పుడు ఆ రాదనుకున్నాడే బామలారా ఈ బిడ్డగా అనుకుంటేనేమో ఇళ్ళకెళ్ళి వీళ్ళకి బయటికి వెళ్ళిపోయి చదువుకోమంటాను లేకపోతే వీళ్ళకి బిడ్డ పాలు తీస్తే మరి భార్యలు కావాలని బిడ్డ పాలు తీసుకురామంటాను రాదనుకుంటు కదా బామలారా ఇవాళ ఈ పిల్ల ఆడవిల్ల అపరాదా ఈ బిడ్డ పాలు తీయని మీ నోటికెళ్ళ వచ్చింది అరే ఈ బిడ్డ పాలు తీయని అప్పుడు ఆ రాదనుకున్నాడు బిడ్డ
నీ పనులు ఎట్ట తీస్తానే నాకు భార్య లేకున్నా మంచిదే. ఓ బామా ఇంద్రవతి బామా చంద్రవతి బిడ్డ పనుని ఎట్ట తీస్తా బామా రేపు రేపటి కల్లా ఈ బిడ్డని దాదుకుంటే పేరు పెద్దగద్దది దాపుదండి గద్దది నాకేమి లేకున్నా మధురం అంతా లేదు డక్కలల్ల గడల కాదు ఈ బిడ్డ దాదుకుంటేనే అయ్యో బామా నాకు భార్యతోనే అవసరం లేదు రాజ్యంతోనే అవసరం లేదు దేశంతోనే అవసరం లేదు నాకు రాజ్యం లేకుండా మంచిదే ఈ దేశం లేకుండా మంచిదే నా బిడ్డే నాకు కర అనుకున్నాడు అరాదు బిడ్డే ఎక్కడికన్నా పోదవు బతుకుతేనేమో సాదుకుంటా సత్యనేమో ఈ బిడ్డను పొందబెట్టి ఏ సెట్ కన్నా నేను ఊరు పెట్టుకుంటాను అనుకున్నాడు మనం ఇక్కడ ఉండేది కాదని ఆరాదు ఆదన సూర్య మారాదు రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి ఆ బిడ్డను పెట్టుకోని మనకంటే దిక్కు లేదు ఆ బిడ్డ బాలాయి బిచ్చే దిక్కు లేదు ఆ బిడ్డ ఓ ఓడి ఓడిన బిడ్డ ఆ బిడ్డ అఘోరమైన గడుల గచ్చవరు కల ఆ బిడ్డ మాట బంద్ అయింది బిడ్డలే తుగుర వరకల్లా ఆ బిడ్డ సల్లబడ్డది కాదనా మగ బాయి గాని కేవరక పిల్లగల్ల గురుదు కన్న తల్లి ఉంటే పోతాను తర్వాత చేసి అయ్యయ్యో నా పిల్లలు బతకాలని కడప కట్టుకొని కన్న తల్లి పిల్లగల్ల దాదుకుంటది బలాల మొద బాయి గాని కేవరక ఏడదాగుతా కానీ కాలం అంతడాట ఆ బిడ్డ చూసి వరకల్ల బిడ్డ తెలగుడ్లు వేసి ఓ బిడ్డ నేను ఒక్క మాట అనుకున్నానే అవ్వా నా భార్యలు వదిలిపెట్టి రాజ్యం వదిలిపెట్టి నిన్ను దాదుకుంటాను అనుకున్నాడే బిడ్డ నువ్వు అక్కడ కదా అనుకున్న బిడ్డ నన్ను బాబాను పిలిచవనుకున్న కాదే అవ్వా అయ్యో బిడ్డ నువ్వు బాబాని పిలిచేదాకా ఉండబోతువే అవ్వా నా భ్రమ తీర్చు అనుకున్ననే బిడ్డ ఈ ముఖం పెట్టుకొని రా నా రాజ్యం ఎట్లా పోతనే ఇక నీ ప్రాణమే దగ్గరికి నిన్ను బతుకుతనే అవ్వా
ولكن يجب ان يكون هناك اشياء اخرى
మర్రికి భగవంతుడు. అగో బండికి రేపు తేనె తిట్ట ఒట్టించిండు. తేనె తిట్టని పిలిపించి వెళ్ళిన తేనె తిట్టని ఒట్టించినాక అగో పార్వతమ్మ వెళ్ళిన పక్క రింగు తీసిండు. అయ్యో బిడ్డ నువ్వు ఇయ్యాల వెళ్ళిన తేనె తిట్ట మీద రామచిలకాయ పుట్టాలి. ఆ నువ్వు అయ్యి వెళ్ళిన తేనె తిట్టను ఒక పోటు కొడితే బిడ్డ తేనె సుక్క చంగిళ్ళలు పడాలి. మీన ప్రాణం మనం రక్షించిన కావాలి అనుకోని భగవంతుడు దేవనార్థం వెళ్తాగా ఆనాడు ఎంతైనా బంగారు తేనె తిట్ట ఎప్పుడు పుట్టిందో. పార్వతమ్మ పక్కరింగు వెనక అందమైన పసి రామయ్యలు కావుతారు వెతి అంగ రామయ్యలకు ఒక పోటు ఓడవంగ తేనె సుక్క బిడ్డకి ఆరోధం వెళ్ళి ఆ బిడ్డ కళ్ళు పులకరించి పులపరించి బామ్మ కనుతుంది. అప్పుడు ఆ కన్నదండ్రి బిడ్డను చూసాడు సాధికా దుఃఖుడు బిడ్డ నీ జీవనం పోలేదే అవ్వా నువ్వు అగ్రకత్వమే బిడ్డనే ఆ బిడ్డ సాధికి అద్దుకున్న ధన సూర్య మహారాజ్ అనుకున్నాడు. మరి ఎట్లా ఈ బొందని ఇట్లే వదిలిపెట్టి పోతా బొందని ఇట్లే వదిలిపెట్టి పోతే ఎన్నడున్నా ఈ బొంద బిడ్డ సాగు కొడుతుంది. ఈ బొంద బిడ్డ సాగు కోరకుండా ఉండాలని ఆనాడు చిన్నబాబు తన సూర్యుడు ఆ బిడ్డ కొరకు చిన్నబాబుకు ఆనందం అల్లాడి బిడ్డ ఈ బొందని సాగు కోరదు అవ్వని చేతుల ఉన్న గడిగమ తోడి రాదు తన సూర్య మహారాజం అవ్వాల ఆశ ఈ బొంద మీది దాపిండు ఈ బొంద మీది దాపి ఈ ఎడవ చెయ్యి చెడిక నేలు నరికిండే. అయ్యో బిడ్డ కొరకు అవ్వా నేలు నరికిన నీ కొరకు ఎడవ చేసి నేను నరికిండే బిడ్డ నువ్వు బతుకుంటానే అవ్వా నన్ను బాబుని పిలవాలే రేపటికల్లా నేను బంధువుల వంటనాడు నా చిన్న బాబు నన్ను దాదిండని బిడ్డో నాకు పుక్కడు అన్నం పెట్టాలి అవ్వా. పావుకేమో పుట్ట కావాలి మనిషికేమో ఇల్లు కావాలి కొట్టుకోవాలి దొడ్డి కావాలి నేను ఎట్లా బతకాలి నా బిడ్డ ఎట్లా బతకాలి అనుకోని అఘోరమైన గడుగులో రాజు ధన సూర్య మహారాజు రాజు ధన సూర్య మహారాజు సీతలో ఉన్న కడుగ సీత వాటిను అడిగిన లక్క కోలలు పడతాడు గడివిల లక్క కోలలు పడతా మాలు కట్టిండు ఆ మాలు కట్టి వీళ్ళకి నా మాలకు అందమైన మెట్లు కావించింది అందమైన మెట్లు కావించి రాదు వీళ్ళకి తన సూర్య మహారాజు లక్క కోళ్ళ మాలు మీద ఈ అడవిల్లే నేను బిడ్డను ఆదుకున్నాను ఎవరు నేను వీళ్ళకి నా రాజ్యం పోననుకున్నాడు నేను నా రాజ్యం పోను నా దేశం పోను ఈ లక్క కోళ్ళ మాలు లక్క కోళ్ళ మాలు మీద ఈ బిడ్డను ఆదుకున్నాను ఎవరు
మరి ఆ బిడ్డ వెన్నెల రాని వెళ్ళిన గల పాపగారి నలుగురు పానం తీస్తారా? మరి పానం తీయరా? అగో ఆనాడు అగోరమైన అడవిలోన రాదు ధన సూర్య రాదు అత్తమైన కన్నం చక్కర మాలగాడు సూర్య మహారాజు చిన్నబాబు తన సూర్య మహారాజు వెనకల గుర్రం ఎక్కినంత సంబరపడతాను. ఎందుకంటే నా భార్య దూరం పెట్టిన ఆ పిల్ల కవ్వలే కొన్నా
అయ్యలేకున్నా ఈ బిడ్డ నీ ఎత్తు కచ్చుకొని సాధుకున్నందుకు ఇంత ఎత్తు బిడ్డ పెరిగింది. బిడ్డ అయ్యా నీకు సాగు లేదు, బిడ్డ నువ్వు సాగు పట్టుకోలేని బిడ్డవే బాబా అనుకోని ఆనాడు వచ్చిన బాబు ధన సూర్యరాజు. ఐదేళ్ళ బిడ్డ నాడు వచ్చి కెమెరా తీసుకొచ్చిన గల బిడ్డ గిట్ట కాదు గిట్ట అని ఆలు పెట్టిస్తాను. ఆ బిడ్డకు వచ్చిన బాబు గచ్చిన చదువు నేర్తాను. అప్పుడు వాళ్ళక్క కోళ్ళ మాలి అందమైన పెట్టె తయారు చేసింది. పెట్టె తయారు చేసి బిడ్డతో నేను చెప్తాను, బిడ్డ నేను పళ్ళవ పళ్ళలో వేనప్పుడు నువ్వు పెట్టెలు వండుకొని లోపల గొల్లెం పెట్టుకోవాలి. లోపల గొల్లెం పెట్టుకొని నేను పళ్ళ పళ్ళాలు తెచ్చినాక మూడు దెబ్బలు కొడతా. నీకు నాకు ఒకటే సైర, మూడు దెబ్బల సైర. నేను మూడు దెబ్బలు కొట్టినప్పుడు నా చిన్నబాబు వచ్చినని ఆ పెట్టె తలుపు తీయాలి. ఒకవేళ నేను రాకుండా వెనకరే వాళ్ళను ఒక దెబ్బ రెండు దెబ్బలో పడితే పెట్టె తలుపు తీయద్దు బిడ్డ, నీ ప్రాణానికి వస్తుంది. అవ్వా ఈ ఆల వెనకరి పెట్టెలో ఉండాలని ఈ చిన్నబాబు ధన సూర్యరాజు ఆరేళ్ళ బిడ్డ ఏడేళ్ళ బిడ్డ అయితే అంటే ఒక్కనాడు అనుకున్న ఎల్లకాలం నేను బతుకుంటానా? ఒకనాడు కాకపోతే ఒకటి తప్ప నా పాన పోతుంది. నా బిడ్డకి ఎట్లా, నా బిడ్డకి నా ఆధీనం చూపించాలి. అడవిలో వెళ్ళడానికి ఏ పండు తినాలనో ఏ పొలవు తినాలనో నా బిడ్డకు చూపిస్తానని ఆ చిన్నబాబు ధన సూర్యరాజు భార్యల మీద మనసు చంపుకొని రాజ్యం మీద మనసు చంపుకొని అడవిలో అపరాధం అని ఆ చిన్నబాబు ధన సూర్యరాజు ఆనాడు బిడ్డను తీసుకుపోయి పళ్ళ పొలాలు చూపిస్తానా అని రావే బిడ్డ వెన్నెలమ్మా రావమ్మా మాట్లాడుతున్నావు అనుకుంటావా బాబు? అవ్వ ఇప్పటికప్పటికన్నా అడవిలో లేవు, అడగ కొట్టాలి మగవాళ్ళే.